భాగ్యలక్ష్మి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం వచ్చిన దేవి ప్రసాద్ గారు, అలాగే అందరికీ సూచన ఇచ్చినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, 80 మంది నటులతోటి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అన్ని ఎంటర్టైన్మెంట్ మూవీస్ కంటే ఇది అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ మూవీ అయింది. ఏ ఫ్రేమ్లో ఎవరు వచ్చి ఎవరు పోయారో తెలియదు. ఎంత తెలియదంటే ఈ పోస్టర్ మీద నా ఫోటో లేదు, నా ఒక్కటి ఫోటో లేదు, చాలామంది ఫోటోలు లేవు. అందుకనే ట్రాక్టర్లు, లారీలు, జీబులు, జిప్సీలు పెట్టినది ఆ జీబులోనో ఆటోలోనో ఎక్కడో నేను ఉండుంటాను. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా ఉండుంటారు. లారీలో లెక్కించాడు, ట్రాక్టర్లు లెక్కించాడు, ఒక రకం కాదయ్యా మమ్మల్ని నడక చూపెట్టాడు. ఇంకా చివరికి రాజేంద్ర ప్రసాద్ గారితో బస్ కూడా నడిపించాడు. లారీ ఒక్క రకం కాదు, అది విచిత్రమైనటువంటి సినిమా. ఒక్క సెకండ్ కూడా ఎవరు ఎంటర్టైన్మెంట్ లేకుండా బయటికి వెళ్ళరు. అలాగే అనూప్ రూబెన్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. అనూప్ రూబెన్స్ గారికి ఈ బ్యానర్ తరఫున, నిధి ప్రసాద్ గారి తరఫున, భాగ్యలక్ష్మి గారి తరఫున, రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, మిగతా నటీనటులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓపెన్ చేయించా. జనరల్గా సినిమాలో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఖచ్చితంగా ఒక ఐటమ్ గర్ల్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ పాడడానికి, డ్యాన్స్ చేయడానికి. కానీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ లేవు. హీరోయిన్లే కలిసి అన్నీ కలిసి వేస్తారు, లుంగీలు కట్టి అన్నీ కట్టి ఏం కావాలంటే అలాగా. మీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అలాంటి ఎంటర్టైన్మెంట్. పక్తు నవ్వుకొని బయటికి వెళ్ళి మేము ఇచ్చిన రూపాయికి మాకు న్యాయం జరిగింది అనుకునేటువంటి ఈ సినిమా. ఈ సినిమాను అందరూ కూడా అద్భుతంగా జయప్రదం చేస్తారు, వద్దనుకున్నా చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి టైంలో వస్తుంది మార్చిలో, ఎండలకు ఇక్కడ ఉన్నటువంటి చలికి మీరు వణికిపోవాలి. అంత బాగుంటుంది సినిమా, మీ అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో రాని సినిమా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సినిమా, మీ ఆశీస్సుతో జరిగినటువంటి సినిమా అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అప్పు తెలుగు ఆదే సాక్షిజీ అమలికే. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ రాజేంద్ర ప్రసాద్ సార్, నిధి ప్రసాద్ సార్ అండ్ విక్రమ్ సార్. అండ్ ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ దట్ బీయింగ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ విక్రమ్ సార్, హీ హస్ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ సో సూపర్బ్లీ. And I'm so glad, you know, that everything has come out perfectly. So talking about this film, I think it's a perfect entertainer. And as we know that entertainment is always successful and always liked by people. So I wish this movie a great success, and I'm sure it will be super hit. Yeah, so I'm pretty sure that it will be a super hit. And yeah, all the best to every one of us. Thank you. ప్రస్తుత సహోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందర అనుకున్నది ఒకటే, మనము సినిమా అంటే బిజినెస్, బిజినెస్లో టార్గెటెడ్ పర్సన్ వచ్చేసి ఆడియన్, ఆడియన్ని మనము జస్టిఫై చేయగలుగుతామా లేదా, ఎస్పెషల్లీ నేల టికెట్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళు. దీంట్లో ముఖ్యంగా నేల టికెట్, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కష్టపడి డబ్బు సంపాదించుకొని వచ్చి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి చూస్తారు. ముఖ్యంగా వీళ్ళని మనం జస్టిఫై చేయగలుగుతామా, వీళ్ళని వినోదాత్మకంగా వాళ్ళకి మనం సినిమాని చూపించి మనము బయటికి పంపించగలుగుతామా, వాళ్ళకున్న టెన్షన్ని రిలీఫ్ చేసి బయటికి పంపించగలుగుతామా అనేది ఒకటి ముఖ్యంగా నేను ఆలోచించిన పాయింట్. మేమందరం కూడా ఈ విషయంలో పూర్తి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏబీ క్రియేషన్స్, ఏడు కొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా విక్రమ్ నిజంగా ఒక ఇప్పుడున్న నిర్మాతలు ఎవరి ఛాయ లేకుండా తనుగా, అతని అదృష్టం ఏంటంటే అతని మేనత్త కొడుకు బావ అనబడే నిధి ప్రసాద్. నాకు నిధి ప్రసాద్ డైరెక్టర్గా కన్నా ముందుగా, ప్రొడక్షన్ మేనేజర్ కన్నా ముందుగా, అంతకన్నా ముందుగా తెలిసినటువంటి ఒక తమ్ముడు. నేను ఎంతో ఇండస్ట్రీలో వర్క్ స్టైల్ రెండు మూడు రకాలుగా ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఒక కథ చేసుకుని ఇంతలో చూసుకుని దబ్బుకుని ఏ బాధలు లేకుండా గడుపులో నీళ్ళు కదలకుండా గవ్వ తినేసి వెళ్ళి
సినిమాలు తీసే ఒక విధమైతే కాంప్లికేట్ చేసుకుని తనని తను కాంప్లికేట్ చేసుకుని చివరికి మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దర్శకులు నిధి ప్రసాద్ ఉండు. అలాంటి నిధి ప్రసాద్ నాకు ముందు నుంచి తెలిసినా కూడా అందరూ దొంగలే దొరికితే, భాగ్యలక్ష్మి, బంపర్ట్రా ఇలాంటి చిత్రాల్లో నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నటించడమే కాదు, షూటింగ్ జరిగేటప్పుడు తిట్టుకుని రిలీజ్ అయిన తర్వాత మహా ఆనందపడిన వాళ్ళు నేను ఒకటి. ఇదే మళ్ళీ జరిగింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పవలసింది మాత్రం విక్రమ్. ఎందుకనంటే ఒక ఇలాంటి 80 మంది ఆర్టిస్టులతో నిధి ప్రసాద్కి అలవాటు, కానీ విక్రమ్ కొత్త. అలాంటి విక్రమ్ని కన్విన్స్ చేసుకుంటూ దీనిలో ఉన్న అవసరాన్ని మీకు దీన్ని సింపుల్గా చెప్పాలి అనంటే ఈ సినిమా కామెడీ ఎర్రర్స్. కామెడీ ఎర్రర్స్ అంటే మీకు తెలుసు, జయల గారి దగ్గర నుంచి, రేలంగనేశ్వర దగ్గర నుంచి, ఈవి సత్యం గారి దగ్గర నుంచి అనేక సినిమాలు అనేక రకాలైన కామెడీలు మేము చేయటం మీరు చూశారు. అందులో ఒక గమ్మత్తైనటువంటి కామెడీ ఎర్రర్స్ని అద్భుతంగా ఇవాళ ఊపే కూహ వేరే గమ్మత్గా ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడాబడి అని ఒక గమ్మత్తైనటువంటి పేరు పెట్టి దాన్ని నాకు తెలుసు ఈవేళ ఈ ఇంతమంది ఆర్టిస్టులతో జర్నీ మీరు అనుకోవచ్చు డబ్బులు డబ్బులు ఉంటే సినిమాలు తీయటం పెద్ద పెద్ద సినిమాలు తీయటం మనమే కళ్ళ ముందు చూసాం. శ్రీమంతుడు లాంటి సినిమాలు నేనే యాక్ట్ చేశాను, నానక్ ప్రేమతో లాంటివి, జులాయి లాంటివి పెద్ద పెద్ద అంటే కమర్షియల్గా ఎక్కువ బడ్జెట్ సినిమాలు నేను కూడా యాక్ట్ చేశాను. ఇందులో బడ్జెట్ కన్నా కూడా మొత్తం ప్రాక్టికల్గా సినిమా తీసుకురావడం అనేది ఎంత కష్టం అనేది అంటే సరదాగా చెప్తున్నాను. ఈవేళ విక్రమ్ చెప్పినట్టుగా ఒక మంచి సినిమా తీయటం కన్నా ఆ సినిమాని ఈ సినిమా ఇలాంటిది మీరు చూడండి అని కేవలం నా మీడియా సోదరులు మాత్రమే, మీడియా మిత్రులు నేను ఎప్పుడన్నా నాతో అందరూ అన్నాను, నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ నాకు తెలుసు మీరందరూ. ఈ సినిమా నిజంగా ఇప్పుడు సీజన్లో వస్తున్న సినిమాలకి ఇప్పుడు ఎక్కువ ప్రేమ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి, అట్లాగే ఎక్కువ పంచస్ బేస్డ్ సినిమాలకే రకరకాలుగా వస్తున్నాయి. చూస్తే వాటిల్లో తప్పకుండా కూడా అంటే నేను మొదటి నుంచి కూడా 12 సినిమాలు చేసిన రోజుల దగ్గర నుంచి కూడా ఒక వెరైటీ వెరైటీగా హాయిగా మనం నవ్వుకుని థియేటర్లోంచి వెళ్ళిపోయే సినిమాలు అయితే కనుక 100% సినిమా పర్పస్ అదే అయితే కనుక 100% ఊపే కూహ అనే సినిమా 100% మన పర్పస్ని నివృత్తి చేస్తుంది, 100% మన మన మనం ఇచ్చిన డబ్బుకి థియేటర్కి వెళ్ళిపోతుంది, 100% మనకి ఎంటర్టైన్మెంట్ సినిమా అని నేను మరొకసారి నేను గుండె చేసి చెప్పగలను.